నమస్తే అండి, నా పేరు అమర్ శ్రీనివాస్. క్రాప్ హార్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నా కంపెనీ పేరు. మేము మాదాపూర్లో ఆఫీస్ అండి మాది. సో మేము లాస్ట్ 15 ఇయర్స్గా రియల్ ఎస్టేట్లో ల్యాండ్ అండ్ ఇండస్ట్రియల్ ట్రాన్సాక్షన్స్, ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్, కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లీజ్ అండ్ సేల్ బోత్ ఆప్షన్స్, అండ్ రీటైల్ లీజింగ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ షాప్స్, రీటైల్ అవుట్లెట్స్లో ఉన్నవి, మాల్స్లో ఉన్న వాటికి రీటైల్ లీజ్, అండ్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అంటే 4 బెడ్రూమ్, 5 బెడ్రూమ్, 3,000 స్క్వేర్ ఫీట్ నుంచి 5,000, 10,000 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్న అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్. ఈ మేజర్లీ వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో అంటే ఈ గచ్చిబౌలి, పుప్పాలగూడ, నానక్రమ్గూడ, కోకాపేట్, తెల్లాపూర్, శంషాబాద్ వరకు ఉన్న లొకేషన్స్లో మేము మార్కెటింగ్ యాక్టివిటీ చేస్తున్నాం. కరెంట్లీ మా కంపెనీ ద్వారా 4 నుంచి 8 ప్రాజెక్టులు మార్కెటింగ్లో అంటే ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్లో రన్ అవుతున్నాయి. అది కాకుండా జనరల్ ప్రాజెక్ట్స్ కూడా మేము మార్కెటింగ్ చేస్తాము. ఇన్వెస్ట్మెంట్ సేల్లో రెంటల్ ఇన్కమ్ వస్తున్న ప్రాపర్టీస్ కూడా మేము డీల్ చేస్తున్నామండి. హైదరాబాద్ చుట్టుపక్కల మనకి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉంది, ప్లస్ రాబోయే ఇంకొక 4 నుంచి 5 సంవత్సరాల్లో మనకి ఏ జోన్స్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏ జోన్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. హైదరాబాద్ లాస్ట్ 10 ఇయర్స్లో అంటే 2013-14 ఆఫ్టర్ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మనకి మెట్రో రైల్ కనెక్టివిటీ ఈజ్ ఫస్ట్ మైల్ స్టోన్. తర్వాత ఔటర్ రింగ్ రోడ్, ఆల్ అరౌండ్ మన సిటీ చుట్టుపక్కల 165 కిలోమీటర్స్ యొక్క ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇది ఒక మేజర్ మైల్ స్టోన్. దానివల్ల మన రియల్ ఎస్టేట్ గ్రోత్ స్లోగా స్టడీగా ఇంక్రీజ్ అవుతూ లాస్ట్ 10 ఇయర్స్లో 10 ఫోల్డ్స్ అయిందని చెప్పచ్చు. అంటే పర్టికులర్గా కొన్ని లొకేషన్స్లో లైక్ శంకర్పల్లి కానీ, శంషాబాద్ కానీ, వెస్ట్ జోన్లో ఉన్న శంకర్పల్లి కానీ, అదే వెస్ట్ అండ్ సౌత్ జోన్లో ఉన్న చీవళ్ళ లొకేషన్ కానీ, లేదా అక్కడ నుంచి మన శంషాబాద్ లొకేషన్ కానీ, శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న రావిరాలతకు కూడా ఈ లొకేషన్ కానీ, తర్వాత అక్కడ నుంచి మనకి రామోజీ ఫిలిం సిటీ, విజయవాడ రోడ్, హయత్ నగర్, వనస్థలిపురం ఈ లొకేషన్స్, అండ్ మనకి ఘట్కేసర్, ఉప్పల్ రోడ్డు, ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చిన తర్వాత ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఘట్కేసర్ వరకు, అండ్ యాదగిరిగుట్ట అనౌన్స్మెంట్ వల్ల యాదగిరిగుట్ట రీస్ట్రక్చర్ చేయడం వల్ల యాదాద్రి లొకేషన్, వరంగల్ రోడ్డు, జినామ్ వ్యాలీ ఇంతకు ముందు నుంచే చాలా భూమిగా ఉండే. ఈ కోవిడ్ రిలేటెడ్ వచ్చిన తర్వాత కూడా దాని యొక్క ఐడెంటిటీ తెలిసింది. బట్ ఇప్పటికే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా మనకి ఎక్స్పెన్షన్ అవ్వడం జరిగింది. మేడ్చల్ రోడ్లో చాలా వరకు ఇండస్ట్రియల్ కారిడోరు మనకి ఎక్స్పాన్షన్ వచ్చింది. ఇండస్ట్రియల్ కారిడోర్లో వేర్ హౌసెస్ యొక్క హబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకి ఆ జోన్లోనే వచ్చాయి, ఏది మేడ్చల్ జోన్లో. తర్వాత అక్కడ నుంచి మన సంగారెడ్డి, జహీరాబాద్ వరకు నిమ్స్ అనేది అనౌన్స్ చేయడం వల్ల, జహీరాబాద్లో మన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్గా అనౌన్స్ చేయడం వల్ల మనకు సంగారెడ్డి. ఈ విధంగా తీసుకుంటే అన్ని డైరెక్షన్స్లో అంటే నేను ఎప్పుడు 8 డైరెక్షన్స్ అని చెప్తాను, లైక్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, తర్వాత మళ్ళీ ఆ కార్నర్స్లో ఉన్న ఈ జోన్స్, 8 జోన్స్లో కూడా ఎనార్మస్ డెవలప్మెంట్ జరిగింది. పర్టికులర్గా మనకి అంటే 5 టైమ్స్ టు 10 టైమ్స్ డెవలప్మెంట్ వచ్చిన లొకేషన్స్ శంకర్పల్లి, శంషాబాద్, తుక్కుగూడ లొకేషను, అండ్ మనకి మేడ్చల్ కళాకల్ కారిడోరు, అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సంగారెడ్డి రోడ్డు. ఈ లొకేషన్స్లో మనకి హయ్యెస్ట్ గ్రోత్ రేట్ అనేది వచ్చింది. మిగిలిన లొకేషన్స్ కూడా అయినాయి, బట్ ఈ లొకేషన్స్లో పర్టికులర్గా మనకి వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్ అంటారు కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అండ్ శంకర్పల్లి లొకేషన్స్లో ఎక్కువ మీకు టర్న్ అరౌండ్ టైమ్ అండ్ ఎక్కువ మనకి రెవెన్యూస్ అవి పెరగడం జరిగింది. సో అందువల్ల మీరు ఇవాళ ఈ లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ కోకాపేటలో అయిన 100 క్రోర్స్ పెర్ ఎకర్ ఆక్షన్ రావడం కూడా అదే కారణం. సో మనకి మేజర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత బూస్ట్ ఇవ్వడానికి కారణం 2 మేజర్ జీవోస్, 168 జీవో వల్ల మనకి బిల్డింగ్ పర్మిషన్స్, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ రావడము ఒక అడ్వాంటేజ్. దానివల్ల ఎన్ని ఫ్లోర్స్ అన్నా కట్టుకోవచ్చు కాబట్టి, రోడ్ విడ్త్ 100 ఫీట్ అండ్ అబవ్ ఉంటే ఎన్ని ఫ్లోర్స్ అన్నా కట్టుకోవచ్చు కాబట్టి దానివల్ల వాల్యుయేషన్ బెటర్ అయింది. సో మనకి లాస్ట్ 4-5 ఇయర్స్లో అప్పటి వరకు మనకి 15 ఫ్లోర్స్ నుంచి 23-25 ఫ్లోర్స్ వరకు హయ్యెస్ట్ ఉండేది. సో అంతకుముందు మనకి 2008 నుంచి 10 మధ్యన లోదా ఒకటే హయ్యెస్ట్ ఫ్లోర్స్, 35 ఫ్లోర్స్ వరకు ఉండేది. లోదా బెలీజా ప్రాజెక్ట్ కుకట్పల్లి ఉంది, మిగిలినవన్నీ కూడా చిన్నవే, తక్కువ హైట్ ఉన్న ప్రాజెక్టులు ఉండేవి, 25 లోపు ఉండేవి. సో తర్వాత మనకు 2017-18 తర్వాత నుంచి 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు, ఇప్పుడు ఈవెన్ 58 ఫ్లోర్లు అపార్ట్మెంట్ కూడా పర్మిషన్ వచ్చినాయి, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కొన్ని ఆల్మోస్ట్ నియరింగ్ డెలివరీ ఉన్నాయి. ఇప్పుడు మనం హైటెక్ సిటీ సరౌండింగ్స్లో తీసుకుంటే మై హోమ్ భూజా 40 ఫ్లోర్ల వరకు ఉంది. అదేవిధంగా మనకి ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చే ప్రాజెక్టులు మై హోమ్ అవతార్ కానీ, లేకపోతే రాజపుష్ప ప్రొవిన్సియా కానీ, లేకపోతే డిఎస్ఆర్ వాళ్ళ ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 40-45 ఫ్లోర్స్ మినిమం ఫ్లోర్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రెస్టీజ్ వాళ్ళు వచ్చే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ.
సో దీనివల్ల గ్రోత్ అనేది మనకి 5 to 10 folds ఈ లాస్ట్ 7 to 8 years పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దాంతోపాటు ఈ ఈ 10 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఈచ్ జోన్కి ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీని అటాచ్ అయ్యి ఉంది. అంటే లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర చూస్తే అక్కడ ఏరోస్పేస్ ఎస్సీజెడ్ రిలేటెడ్లో యాక్టివిటీ, మనం తుక్కుగూడ రోడ్లో చూసుకుంటుంటే అక్కడేమో మనకి ఫార్మాసిటీ యొక్క రిలేటెడ్ యాక్టివిటీ, సంగారెడ్డి రోడ్ జహీరాబాద్లో నిమ్స్ ఉండడం వల్ల ఆ పర్టికులర్ జోన్కి ఆ అడ్వాంటేజ్ ఉన్న యాక్టివిటీ, అదేవిధంగా యాదాద్రి ప్లస్ మనకి పోచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉప్పల్ రోడ్ నుంచి మన ఈస్ట్ జోన్లో ఉప్పల్ వరంగల్ రోడ్లో గట్కేసర్ దగ్గర మనకు పోచారం ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అవడం వల్ల ఆ అడ్వాంటేజ్. సో ఇలా ఈచ్ మైక్రో లొకేషన్లో ఒక్కొక్క సెగ్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ మనకి స్టార్ట్ అయ్యింది. ఒకటే లొకేషన్లో కేంద్రీకృతం అవ్వకుండా ఓన్లీ మనం ఓన్లీ వెస్ట్ జోన్ అనే చెప్పకుండా అన్ని జోన్స్కి మనకి ఇది స్ప్రెడ్ అయింది, అన్ని కార్నర్స్ స్ప్రెడ్ అయింది. సో ఔటర్ రింగ్ రోడ్కి కనెక్టివిటీని కూడా ఇదే విధంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ అయ్యిందో లాస్ట్ 3 ఇయర్స్లో పర్టికులర్గా కోవిడ్ తర్వాత నుంచి మనకి రేడియల్ రోడ్స్ కనెక్టింగ్ రోడ్స్ చాలా వరకు కంప్లీట్ అయినాయి. పర్టికులర్గా కోవిడ్ టైంలో చాలా రోడ్స్ మీరు న్యూ రోడ్స్, న్యూ ఫ్లైఓవర్స్, న్యూ కనెక్టింగ్ రోడ్స్, న్యూ ఆర్ఓబీలు ఇవన్నీ కూడా మనకి రీలాంచ్ అయినాయి. ఈ రీలాంచ్ అవ్వడం వల్ల ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ చేరడం అనేది ఈజీ అయిపోయింది. సో చాలామంది ట్రాఫిక్ మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు, ఎందుకంటే ఈ ట్రాన్సిట్ రోడ్లు, కనెక్టింగ్ రోడ్లు, రేడియల్ రోడ్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ జరిగింది ఈ లాస్ట్ 3 ఇయర్స్లో. సో దీనివల్ల ప్రతి లొకేషన్లోనూ ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ప్రతి లొకేషన్లోనూ బిజినెస్ పర్స్పెక్టివ్ పెరిగింది. ఈ ఆన్లైను ఆఫ్లైను జరిగే మార్కెటింగ్ యాక్టివిటీ వల్ల మనకి ప్రతి చోట కూడా సూపర్ మార్కెట్లు కానీ లేకపోతే డీమార్ట్లు కానీ లేకపోతే గ్రోసరీ స్టోర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయ్యాయి. సో ఈచ్ మైక్రో లొకేషన్లో ఇది వరకు ఒక వెజిటబుల్ షాపు, ఒక గ్రోసరీ షాపు ఒకటంటే ఒకటే ఉండేది, లేదా 2-3 ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్రీ బ్రాండ్ మీరు రత్నదీప్ చూసుకోండి, డీమార్ట్ చూసుకోండి, లేదా ఎనీ అదర్ సూపర్ మార్కెట్ చూసుకోండి, పదుల సంఖ్యలో ఉన్న అన్నింటిలోనూ కూడా బిజినెస్ జరుగుతుంది, రొటేషన్ అవుతుంది. ఎందుకంటే ఈచ్ మైక్రో లొకేషన్లో అక్కడ కావాల్సిన ఇండస్ట్రీస్, అక్కడ కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ అయింది. దానివల్ల అక్కడ ఆ మైక్రో లొకేషన్లో ఉన్న జనం పెరగడం వల్ల మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిగిలిన కావాల్సిన మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల అక్కడ బిజినెస్ డెవలప్మెంట్ కూడా బాగా అయ్యింది. అంటే అదర్ బిజినెసెస్ కూడా ఎనార్మస్గా ఇంక్రీజ్ అయినాయి. అండ్ చాలా వరకు అన్ని లొకేషన్స్ డీసెంట్రలైజ్ అయిపోయింది. మనం బెంగళూరులో చూసుకుంటే మనకి ట్రాఫిక్ జామ్స్ కంపారిటివ్లీ తక్కువ, అంటే మనం బెంగళూరుతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి తక్కువ. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కూడా పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి ఇక్కడ, 100 feet to 120 feet రోడ్స్ ఉన్నాయి. అదే మనం ఓన్లీ న్యూ సిటీ అంటే వెస్ట్ జోన్లో ఉన్న న్యూ సిటీకి కాకుండా మనకి అదర్ జోన్స్లో ఉన్న చాలా లొకేషన్స్లో కూడా మనం అంటే పోచారం దగ్గర చూసినా లేదా శ్రీశైలం రోడ్లో చూసినా కూడా చాలా వరకు రోడ్లన్నీ కూడా 80, 100, 120 feet రోడ్స్ ఎక్స్పాన్షన్ ఉన్నాయి. సో దీనివల్ల మనకి పర్టికులర్గా హైదరాబాద్లో ఏ కార్నర్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేదు. సో ఎవరికన్నా ఈ ఫార్మర్ రిలేటెడ్ ఇండస్ట్రీ ఉంది లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు తుక్కుగూడ లొకేషన్లో చేశారు. కొంతమందికి జనం వేరే మీద నమ్మకం ఉంది, సో బయోటెక్ ఫార్మా రిలేటెడ్ అక్కడ ఇన్వెస్ట్ చేశారు. కొంతమంది ఈ సంగారెడ్డి రోడ్లో ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ ఇన్వెస్ట్ చేశారు. లేదు చాలామంది ఐటీ వాళ్ళు ఉన్నారు, ఐటీ వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల ఐటీఎస్ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఈ శంకర్పల్లి, చీవళ్ళ, మన శంషాబాద్ ఈ లొకేషన్స్ బాగా ఇంప్రూవ్మెంట్ అయినాయి. సో ఈ విధంగా చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ ఇట్ వాజ్ ఎనార్మస్ గ్రోత్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్లో చాలా వరకు ఈ కనెక్టింగ్ రోడ్స్ ఇవన్నీ పెరిగినాయి అండ్ ఎక్కడెక్కడ మైక్రో బిజినెసెస్ పెరిగినాయి కాబట్టి వచ్చే 5 ఇయర్స్లో మనకి ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ ఒక 10 to 15 kilometers వరకు ఆల్రెడీ వెంచర్ స్టార్ట్ అయినాయి. లైక్ మీరు దానికి ఎగ్జాంపుల్ అంటే ఈ కొల్లూరు వెలిమెల చూసుకుంటే ఒక లొకేషను, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక లొకేషను, అలాగే మన తుక్కుగూడ తర్వాత వచ్చే ఆదిబట్ల, కొంగర కలాన్ ఈ లొకేషను, శంషాబాద్ నగర్ నుంచి షాద్నగర్ వెళ్ళే రోడ్డు, ఈ రోడ్లు అన్నింటిలోనూ మీరు చూసుకుంటే 10 to 15 kilometers వరకు ఉన్న రేడియస్లో కొత్త ప్రాజెక్టులు, కొత్త వెంచర్లు, ప్లాటింగ్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు, ఇవి ఒకటొకటి ఇప్పుడు స్టార్ట్ అయినాయి అండ్ ఒకటొకటి ఎగ్జిక్యూషను కంప్లీషన్ అయ్యి రెడీ టు మూవీని వచ్చేటప్పటికి అక్కడ కాలనీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఈచ్ లొకేషన్లో మళ్ళీ ఈచ్ మైక్రోజోన్లో మళ్ళీ ఫస్ట్ పొజిషన్లో చెప్పాలంటే వెస్ట్ జోన్ ఎక్కువ ఐటీఐటీఎస్ పీపుల్ ఉన్నారు కాబట్టి వెస్ట్ జోన్ శంకర్పల్లి, కొల్లూరు, వెలిమెల అండ్ పార్ట్లీ ఈ 111 రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పార్ట్ చీవళ్ళ సైడ్, అజీజ్ నగర్ ఈ సైడ్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువ మీకు గ్రోత్ కనబడుతుందంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండ్ సరౌండింగ్స్. దీంట్లో ఇక్కడ ఎక్కువ ఐటీ కంపెనీస్, ఐటీఎస్ కంపెనీస్ అండ్ అదర్ రిలేటెడ్ ఏరోస్పేస్ ఎస్సీజెడ్ రిలేటెడ్ కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కాబట్టి అక్కడ మనకి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో తర్వాత వచ్చి ఈస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో పోచారం ఆల్రెడీ ఉంది అండ్ వరంగల్లో ఆల్రెడీ చిన్న కంపెనీస్, ఐటీ కంపెనీస్ స్టార్ట్ అయినాయి, ఐటీ డెవలప్మెంట్ అక్కడ. సో ఈ ఆల్మోస్ట్ వరంగల్ టు హైదరాబాద్ చాలా నియరెస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి ఆ రోడ్డును కూడా ఎక్స్పాన్షన్ చేశారు కాబట్టి
కనెక్టివిటీ అంటే టైం చాలా తక్కువైంది. ఇప్పుడు 1.5-2 అవర్స్లో వరంగల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా ట్రాన్సిట్ రిలేటెడ్ యాక్టివిటీ జరుగుతుంది. మనకి లింగంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎక్స్టెన్షన్ లింగంపల్లి రైల్వే స్టేషన్ వరకు ఎక్స్టెన్షన్ జరిగింది. అది అక్కడ నుంచి ఈవెన్ ఇక్కడ ఇంకా శంకర్పల్లికి కూడా జరుగుతుంది అని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది. సో శంకర్పల్లి ఒక టెర్మినల్ అయితే ఇప్పుడు మేజర్ ట్రైన్స్ అంటే ఆంధ్రాకి కానీ లేకపోతే ఇటు రాయలసీమ వైపు వెళ్ళే ట్రైన్స్ చాలా ట్రైన్స్ మనకి లింగంపల్లిలో స్టార్ట్ అయ్యేళ్తుంది. సో దీనివల్ల చాలా వరకు సెటిలర్స్ ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ మీరు అదేవిధంగా చూసుకుని నల్గొండ తెల్లాపూరి ఈ లొకేషను, కొల్లూరు ఈ లొకేషను, దీనికి లింగంపల్లి రైల్వే స్టేషన్కి అది దగ్గర అవుతుంది. సో దాంతోపాటు మనకు మెట్రో కనెక్టివిటీ పెరిగింది. మెట్రో సెకండ్ ఫేజ్ వస్తుంది ఈ కమింగ్ 5 ఇయర్స్లో. మనకి శంషాబాద్ వరకు మెట్రో వస్తుంది, అప్ టు పహాడీ షరీఫ్ వరకు వెళ్తుంది. సో మెట్రో స్టేషన్స్ ఎక్కడైతే వస్తాయో ఈ కొత్తగా వచ్చే గచ్చిబౌలి నుంచి, గచ్చిబౌలి నానకరం కూడా, పుప్పాలగూడ, అప్ టీఎస్పీఐ జంక్షను, బుద్వేలు, రాజేంద్ర నగరు, శంషాబాదు, అక్కడి నుంచి మళ్ళీ పహాడీ షరీఫ్, ఈ లొకేషన్స్లో ఉండే ఈ 9 to 10 స్టేషన్స్ ఉన్నాయి. ఈ స్టేషన్స్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ డెవలప్మెంట్ కన్సల్టేటెడ్గా పెరుగుతుంది. సో మనకి వచ్చే 5 ఇయర్స్లో వెస్ట్ జోన్లో శంకర్పల్లి, కొల్లూరు, వెలిమెల సరౌండింగ్, సౌత్ జోన్లో శంషాబాద్ టు షాద్ నగరు, అండ్ ఆల్రెడీ ఫార్మాసిటీ ఉంది కాబట్టి తుక్కుగూడ నుంచి ఆమన్గల్ రోడ్డు, అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఆదిభట్ల సరౌండింగ్స్ బికాస్ టీసీఎస్ ఉంది, ఫాక్స్కాన్ అక్కడ అనౌన్స్మెంట్ అయింది, ఫాక్స్కాన్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. తర్వాత కొంత పార్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ వైపు ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది, వేర్ హౌసెస్ అబ్స్ అవి స్టార్ట్ అయినాయి, డ్రై పోర్ట్ అది అక్కడ ఉంది కాబట్టి అది ఫర్దర్ ముందుకెళ్తుంది. తర్వాత షామీర్పేట వైపు, అలాగే ఉప్పల్ గట్కేసర్ వైపు, దాని తర్వాత కీసరా షామీర్పేట్ లొకేషన్లో జనం వ్యాలీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ తుర్కపల్లిలో సెకండ్ ఫేజ్ అవుతుంది. సో అది అక్కడ నుంచి ఇప్పుడున్న తుర్కపల్లి లొకేషన్ నుంచి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో మళ్ళీ ఇంకొక జోన్ క్రియేట్ చేశారు సేమ్ దీని గురించనే. సో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఫుల్లీ ఆక్యుపైడ్, సెకండ్ ఫేజ్లో కూడా 50% ఆక్యుపైడ్, ఇంకా 50% మాత్రమే ఉంది. మేబీ ఇంకో థర్డ్ ఫేజ్కి కూడా ఇంకో 2 ఇయర్స్నే వెళ్ళిపోవచ్చు షామీర్పేట్ రోడ్లో. అలాగే మేడ్చల్ హైవే అప్ టు కామారెడ్డి వరకు కూడా మేడ్చల్ హైవేలో ఎనార్మస్ వేర్ హౌస్ అండ్ లాజిస్టిక్ యాక్టివిటీ నడుస్తుంది. బికాజ్ అది నాగ్పూర్కి వెళ్ళే రోడ్ కాబట్టి హైవే, నేషనల్ హైవే బ్రహ్మాండంగా ఉంది, దానివల్ల యాక్టివిటీ. ఇప్పుడు ఇవాళ మేడ్చల్లో కూడా వెంచర్స్ చాలా అయిపోయినాయి, అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు వెంచర్స్ ఎనార్మస్గా అయిపోయినాయి. 40 to 60,000 rupees పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఉంది ఆ లొకేషన్లో అంత, అంటే ఇది వరకు 10 to 15,000 ఉండేది, ఇప్పుడు 50 to 60,000 rupees అయినా ఎనార్మస్ గ్రోత్ ఉంది. అలాగే మనకి ఇప్పుడు షామీర్పేట సంగారెడ్డి వరకు కూడా, సంగారెడ్డి దగ్గర ఐఐటీ ఉంది, ఐఐటీ కంది ఇన్స్టిట్యూట్, గీతం యూనివర్సిటీ, అక్కడ నుంచి సంగారెడ్డి సదాశివపేట దాటిన తర్వాత వాక్సన్ బిజినెస్ స్కూల్ ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ జహీరాబాదు ఆల్రెడీ మనకు తెలుసు మహేంద్ర కంపెనీ ఉంది, అండ్ నిమ్స్ అనే జోన్ అనౌన్స్ చేశారు కాబట్టి ఆ లొకేషన్. బట్ మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ జహీరాబాద్ 100 కిలోమీటర్స్ అవుతుంది కాబట్టి ఈ 100 కిలోమీటర్స్లో సంగారెడ్డి వరకు డెవలప్మెంట్ కంటెంట్ అవుతుంది. సో అగైన్ మనము ఈ కొల్లూరు, వెలిమెల ఈ లొకేషన్ కూడా విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాయి, అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఈ విధంగా ఆల్ 8 లొకేషన్స్లో మనకి ఈచ్ మైక్రో లొకేషన్లో అడ్వాంటేజ్ ఉందండి. థ్యాంక్ యూ.